అలాగేమ్మా. అమ్మ మన సివిఆర్ ఛానల్లో హనుమంది చాలీస చేస్తున్నారు, ప్రస్తుతానికి 4వ రోజు జరుగుతుంది. దానివల్ల వచ్చే ఫలితాల గురించి. నిజానికి హనుమ అంటేనే చాలా గొప్పనైనటువంటి పదం అమ్మా. ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని, ముందు మానసిక ధైర్యం కావాలి. ఇప్పుడు ఏదైనా అయ్యయ్యో కరోనా వస్తుందని నేను తలుపులేసుకొని ఇంట్లోనే కూర్చుంటే జీవనం ఇలాగ సాగేది, లేకపోతే పక్కవాడికి వచ్చిందేమో అని ఇంకెక్కడికో వెళ్ళిపోతే మన జీవనం ఎలాగ సాగుతుంది? ముందు భయం లేకుండా ఉండాలి. ఆ నిర్భయత్వాన్ని అంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటటువంటి శక్తిని అనుగ్రహించేటటువంటి వాడు ఆ హనుమంతుడు. కాబట్టి ఆ హనుమంతుడి ఆరాధన వల్ల, అలాగే ఇలాగ మీడియా మాధ్యమాల ద్వారా చేయటం వల్ల, వాళ్ళు చేయకపోయినప్పటికీ కూడా మనం చూస్తుంటాం కదమ్మా, చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ మనం కూడా ఒక రకంగా అంటే రెండవ రకంగా మనము పాల్గొంటున్నాం ఆ కార్యక్రమంలో. కాబట్టి అలా వీక్షణం కూడా వినటం కూడా ఒక తపస్సే. శృణ్వంతపహ అని మనకి శాస్త్రమే చెప్తుంది. మనం భక్తిగా ఒక హనుమాన్ చాలీస విన్నా, లేకపోతే ఒకటి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను విన్నప్పటికీ కూడా అది కూడా ఒక తపస్సు లాంటిదే. మన సివిఆర్ ఓం ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి హనుమంతుడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఒక గంట పాటు మనందరం ఏంటి, హనుమంతుడి యొక్క ఆ యొక్క చౌసాయి అంటే ఆ యొక్క మనం హనుమాన్ చాలీస చదవటంలో, ఆయన యొక్క భజనలు కీర్తనలు వినటంలో తన్మయలమైపోయి మిగతా విషయాలన్నీ కూడా మనం మరిచిపోయి ఆ కాస్త సేపైనా కానీ మనము ఆ యొక్క భక్తి భావనలో మన మనసు అనేది అక్కడ అంతర్లీనంగా అక్కడ లగ్నమై ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేస్తున్నటువంటి వాళ్ళకి, చూస్తున్నటువంటి వాళ్ళకి, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి వాళ్ళకి, అంటే ఏ రకంగా సహకరిస్తున్నటువంటి వాళ్ళకి, కెమెరా మెన్స్ అయి ఉండొచ్చు, దాన్నంతా కూడా డిజైన్ చేసినటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా లేని అసలు మనం ఏ కార్యక్రమం చేయలేం కదమ్మా, వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక భగవత్ కార్యంలో మనం చిన్న పని చేసినప్పటికీ కూడా అది అత్యుత్తమమైనటువంటి ఫలితాలని మనకి అనుగ్రహిస్తుంది. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, రామచంద్రమూర్తికి ఉడత చిన్న సహాయం చేస్తేనే ఆయన అలాగా అనేసరికి ఆ ఉడత మీద 3 చారలు వచ్చి ఉన్నాయని. అంటే భగవంతుడికి ఏ చిన్న సహాయం చేసినా మనకి పెద్ద ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మన సివిఆర్ ఓం ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ హనుమంతుడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరం పాల్గొని, అలాగే మనం ప్రతి ఒక్కరం కూడా మన శాయశక్తుల తృణమో పణమో, ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించడం అంటే సామాన్యం కదమ్మా, మన ఇంట్లో ఒక పూజ చేయాలంటేనే హనుమంతుడికి సంబంధించింది కొబ్బరికాయలు కొనుక్కురావాలి, ఆకులు కొనుక్కురావాలి, వీటన్నిటికీ మనకు కొంత ద్రవ్యమైతే వ్యయమవుతుంది కదా. మరి ఒక బృహత్ కార్యక్రమాన్ని మొదలెట్టినప్పుడు మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా వ్యాపారాలు అవన్నీ కూడా కొంచెం కుంటుపడే ఉన్నాయనే చెప్పవచ్చు. కాబట్టి మనందరం కూడా తలా ఒక చెయ్యి వేసి మనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నామనుకోండి, సివిఆర్ ఓం ఛానల్ వాళ్ళకే కాకుండా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలితం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా, నేను సైతం అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన యొక్క భక్తిని మనం చాటుకున్నామనుకోండి, తప్పకుండా ఆంజనేయుని యొక్క కృపకి మనం కూడా పాత్రులమవుతాం. హనుమ అంటే చాలు, ఆయన వచ్చి పలుకుతాడు. ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి హనుమానగారే పలికేటటువంటి దైవాల్లో ఆయన కూడా ఒకడు. కాబట్టి తప్పకుండా మీరు చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం మేము కూడా చూస్తున్నామమ్మా, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇంకా ఎన్నో ఎంతో మంది మీకు స్పందించి ముందుకు రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. ధన్యవాదాలమ్మా.